దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినవాక్యము కీర్తనల గ్రంథం నుండి 69వ సంకీర్తన 12వ వచనం నుండి మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఈ కీర్తన భాగములో దేవాతి దేవుడు మరి ఆయన స్తుతికి పాత్రుడని, అనుదినము ఆయన మన భారమును భరిస్తున్న దేవుడైంటున్నాడని, మరి దేవుడే మనకు రక్షణకర్త ఉన్నాడని, దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగచేసే దేవుడై ఉన్నాడని, మరణము తప్పించుట మన దేవాతి దేవుని వశమై ఉన్నదని ప్రేమైన వాళ్ళరా మనం ధ్యానించుకుంటాం. అవును, దేవాతి దేవుడు తన బిడ్డలను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడైంటున్నాడు. అనుదినము ఆయన మన భారమును భరించి దేవుడుగా ఉంటూ ఉన్నాడు కదండి. ఆయన మనల్ని కాపాడకపోతే, ఆయన కృప మన మీద లేకపోతే ఈ దినము మనము సజీవుల లెక్కలో ఉండము. చివరి దినాలలో, రాకడ దినాలలో మరి భూమి అంతటా కూడా భయంకరమైన యుద్ధ వాతావరణం కలిగిన దినాలలో మనం ఉంటూ ఉన్నాం. మరి న్యాచురల్ క్యాలమిటీస్ సంభవిస్తున్న దినాలలో మనం ఉంటూ ఉంటుండగా మరి నిజంగా అనుదినము ఆయన మన భారమును భరిస్తూ ఉంటూ ఉన్నాడు. మరి చిన్న బిడ్డలు మన ఇంట్లో ఉంటే వారి భారమంతా మన మీద వేసుకొని, మరి మన కుటుంబాల భారమంతా మన మీద వేసుకొని ఏ రీతిగా ఆ భారాన్ని భరిస్తూ వారిని కాపాడుకుంటూ వెళ్తామో అదే రీతిగా మరి మన దేవుడు అనుదినము మన భారమును భరిస్తూ ఉంటూ ఉన్నాడు. 12 వచనం నుండి చూస్తే, సేనల రాజులు పారిపోయెదురు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. నిజంగా ఇటు దేవుని ఎదుట సేనల రాజులు కూడా పారిపోతారండి. గొర్రెల దొడ్ల మధ్యను వారు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టు ఉన్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు, యెహోవా నిత్యము అందులోనే నివసించును కదా. ఇక్కడ మరి మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వమును సృజించిన సృష్టికర్త, ఆయన రాజులను చెదరగొట్టినప్పుడు అంట అండి. సో మరి సల్మోను మీద హిమము కురిసినట్లు ఆయన కదా సర్వశక్తిమంతుడు, రాజులను చెదరగొడతాడు. మరి ఆయన గర్విష్ఠులను ఎదిరించి గర్వపడిన రాజులను చెదరగొట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నెబుకద్నెజరు రాజును గడ్డి తినిపించిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు కదా. మరి చాలా మనుషులను క్రూరముగా చూస్తున్న రాజులను ఆయన చెదరగొట్టాడండి. ఐగుప్తు రాజులను ఆయన, ఫరో రాజులను ఆయన చెదరగొట్టిన దేవుడిగా ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు మరి విరోధముగా లేచిన ప్రతి ఒక్కరిని చెదరగొట్టిన దేవుడు అంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలను ఆయాసపరుస్తున్నటువంటి వారిని, దేవుని బిడ్డలకు మరి కీడు చేయ తలపెడుతున్నటువంటి వారిని, రాజులను అధికారులను ఆయన చెదరగొట్టగలిగిన శక్తిమంతుడైంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బాషాను పర్వతము, అది దేవపర్వతం అని, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతం అని, మరి శిఖరములు గల పర్వతాలను చూసి దేవుడు నివాసముగా కోరుకున్న కొండలను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు, యెహోవా నిత్యము అందులోనే నివసించును. అంటే కేవలము సీనాయి పర్వతం మీద మాత్రమే కాదు, సీనాయి పరిశుద్ధమైనట్టు మరి ఆ యొక్క బాషాను పర్వతమును కూడా ఆయన పరిశుద్ధంగా మార్చాడు. పరిశుద్ధులైనటువంటి మనుషులు మాత్రమే కాదు, పాపులను సహితం ఆయన పరిశుద్ధులుగా మార్చి వారిలో ఆయన నిత్యము నివసించే దేవుడైంచు ఉన్నాడు. దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలోనున్నాడు కదా. ప్రియమైన వారిలారా, మన దేవుడు ఆయన రథములంట సహస్రములు సహస్ర సహస్రంటి కోట్ల కొలది రథములు కలిగిన దేవుడిగా ఉంటున్నాడు. నిజంగా వాస్తవంగా చూసినట్లయితే సమస్తము మన దేవునిదే. ఈ లోకంలో ఉన్నదాని అంతా సృజించి పరిపాలిస్తున్న దేవుడు ఆయన. కాబట్టి నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతి నొందునుగాక,
అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయినాడు. దేవుడు మా పక్షమున పరిపూర్ణ రక్షణ కలిగచ్చే దేవుడయ్యున్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం అంటండి. నిజంగా ఈ వాక్య భాగంతో దేవుడు ఈరోజునైతే మాట్లాడును కాక, ప్రభువు స్తుతినందును కాక. మనం ప్రభువుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? అనుదినము ఆయన మన భారమును భరిస్తూ, మరి తన బిడలమైన మన ఎడల కృప చూపిస్తూ, మరి మరణము తప్పిస్తూ, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం అంటండి. మనం అనుకుంటాం, నేనేదో మరి నా జ్ఞానమును బట్టి, నా వివేకమును బట్టి నేనైతే సేఫ్గా ఉంటూ ఉన్నానని. కానే కాదు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనల్ని మరణం నుండి తప్పించకపోతే ఎవ్వరు కూడా రాజులో రథములో లేకపోతే ఇంకోటో మనల్ని మరణం నుండి తప్పించలేదు. కాబట్టి మరి మన దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలిగి చేయు దేవుడయ్యుంటూ ఉన్నాడు. ఆయన మరణాన్ని తప్పిస్తూ ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును మనం స్తుతించు వారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెండ్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టే దేవుడు అంట కదా. సో దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయు వారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టే దేవుడు. కాబట్టి మానక దోషములు చేసేవారిగా మనం ఉండొద్దు. ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. ఆయనను ఘనపరచేవారిగా ఉండాలి. ఆయనను కీర్తించేవారిగా ఉండాలి. పాపములు లేనివారిగా ఉండాలి. మన దోషముల కొరకు, మరి మన పాపముల కొరకు సిలువలో మరణించిన దేవాతి దేవుని మనం జ్ఞాపకం చేసుకుని మరలా మరలా ఆయనను సిలువ వేయకుండా, మరి మన దోషముల నిమిత్తము మరి మనం గాయపరచబడకుండా దేవునిలో మరి నిశ్చయత కలిగి మనం ఉండాలి. సో కాబట్టి ప్రేమైన వాళ్ళ మనము మరి దేవుని ఉగ్రతకు పాలు కాకుండా దేవుని యొక్క మరి ఘనతకు, దేవుడిచ్చే ధన్యతకు మనము యోగ్యులముగా ఉండాలి. అలా 22 వచనంలో చూస్తే ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించదని, అగాధ సముద్రముల నుండి వారిని రప్పించదని, వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమవుదురు కదా. అలాగే దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు, నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంతి వాద్యములు వాయించేవారు వెనక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువుని స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్నామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతుల పరివారం అచ్చటనున్నది. జబూలును అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు కదా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దేవుడు గొప్ప దేవుడైంటూ ఉన్నాడు. నిజంగా శత్రువుల విషయంలో ఆయన పగ తీర్చుకునే దేవుడైంటూ ఉన్నాడు. మరి ఆయన మన ఎడల కృప చూపించే దేవుడైంటూ ఉన్నాడు. కాబట్టి కీర్తనలు పాడేవారు, దేవుణ్ణి స్తుతించేవారు మరి ఎంతోమంది ఉంటూ ఉన్నారు. కన్యకలు వచ్చి తంబురలను వాయిస్తూ ఉంటారంటండి. తంతి వాయిద్యములు వాయించేవారు వెనక వస్తారంట. సమాజములలో దేవుణ్ణి స్తుతించాలి. మనం ఎక్కడ కూర్చున్న దేవుణ్ణి స్తుతించాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించకుండా ఏం జరుగుతుందా అని మరి ఆ యొక్క చూచేవారిగా, స్పెక్టేటర్స్గా మాత్రమే ఉంటారు. అది కాదు, మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. మరి దేవాతి దేవుడు, మన దేవుడు గొప్పవాడై ఉన్నాడు. 28 వచనంలో నీ దేవుడు నీకు బలము కలిగ నియమించి ఉన్నాడు కదా. మన దేవుడు మనకు బలాన్ని ఇస్తున్న దేవుడు, శక్తిని ఇస్తున్న దేవుడు, మనల్ని రక్షిస్తున్న దేవుడు, అనుదినం మన భారమును భరిస్తూ పరిపూర్ణ రక్షణను కలగ చేస్తున్న దేవాతి దేవుడు మనకు బలము కలిగ నియమించే దేవుడిగా ఉంటున్నప్పుడు ఆయనను మనము కీర్తించాలి. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆ బోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని
పరిగెత్తి వచ్చేదారు కూషీయులు అంటే మరి వారు ఇథియోపియనులు అన్నమాట. సో అంటే ప్రపంచంలోని అందరూ ఐగుప్తీయులు కూషీయులు అందరూ కూడా దేవాతి దేవుని సముఖంకి వస్తారండి. సో ఈ 32వ వచనంలో భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి ప్రభువును కీర్తించుడి కదా. భూరాజ్యములారా ఈరోజు ప్రపంచము మీద ఎన్ని దేశముల వారు ఉన్నారో వారందరూ ప్రభువుని గురించి ఒకరోజు పాడాలండి. వారందరూ ప్రభువును కీర్తించాలి. ప్రతి మోకాలు యేసు క్రీస్తు దేవుడని వంగాలి. ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. అలాంటి దినాలు రాబోతూ ఉంటున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో ఉన్న జనసంఖ్య మనం చూసినట్లయితే 843 కోట్ల జనాంగం. మరి ఇంత జనులలో 243 నుండి 250 కోట్ల వరకు యేసుక్రీస్తు ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నారు. హైయెస్ట్ పాపులేషన్ క్రిస్టియన్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. సో కాబట్టి మరి ఆ రీతిగా దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నారు. ఒకరోజు వస్తుంది భూరాజ్యములన్నీ తెలుసుకుంటాయి యేసుక్రీస్తు ప్రభు అని. ఆయన మాత్రమే దేవుడు అని 33వ వచనంలో మరి అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినపడచేయును. అది బలమైన స్వరం అంట. అనాదిగానున్న ఆది సంభూతుడైన దేవుడు ఆకాశ వాహనం ఎక్కువానిని మరి మనం కీర్తించాలి. మన దేవుడు అనాదిగానున్న దేవుడు. మరి యావ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగించున్నది. అతి అనాదిగానున్న దేవాతి దేవుడు ఆకాశ వాహనాలనెక్కి వచ్చే దేవుణ్ణి మనం ఏం చేయాలి? కీర్తించాలి. ఆయన తన స్వరము వినబడచేయును. అది బలమైన స్వరము. కాబట్టి మన దేవాతి దేవుణ్ణి మనం కీర్తించాలి, కనపరచాలి. మరి దేవునికి బలాతిశయమును ఆరోపించాలి. మన బలములను మనము ఉపయోగించి దేవాతి దేవుణ్ణి ఘనపరచాలండి. ఉన్నతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, మంచివాడు, మహిమోన్నతుడు మన దేవుడు కదా. అందుకని దేవునికి బలాతిశయం ఆరోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది. కేవలము భూమి మీద మాత్రమే కాదు, అంతరిక్షమున కూడా ఆయన బలాతిశయం ఉన్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు అంటండి. మన దేవుణ్ణి నిజంగా మనం గమనించినట్లయితే శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును, ఒక మానవునిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును ఒక మానవుడిలాగానే మనం చూస్తూ ఉంటున్నాం కదా. కానీ మన దేవుడు అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నదంటండి. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడంట. మరి ఆయన ఎంతో భీకర కార్యాలు చేసే దేవుడు, ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడైంటూ ఉన్నాడు. ఆకాశమైన సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠమైనటువంటి దేవుడైంటూ ఉన్నాడు. కాబట్టి ఇటు గొప్ప దేవుణ్ణి మనము స్తుతించాలి, కీర్తించాలి, కనపరచాలి, మహిమపరచాలి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందుని కాక. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించే దేవుడు. తన బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, తన బిడ్డలకు బలపరాక్రమములు ఇచ్చే దేవుడు. ఒకవేళ ఈరోజు నువ్వు కురింగిపోతున్నావా, నీ సమస్యలను గురించి, నీ వ్యాధులను గురించి, నీ ఆర్థిక ఇబ్బందులను గురించి బలహీనుడిగా ఉన్నట్లయితే మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. తన ప్రజలకు బలాతిశయాన్ని ఇచ్చే దేవుడు అయింటూ ఉన్నాడు. తన ప్రజలను బలపరిచే దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. తన ప్రజలకు ఆయన సహాయము అందించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేసే దేవుడు. మరి మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన సొమ్మసిల్లె దేవుడు కాదంటండి. ఆయన సొమ్మసిల్లె దేవుడు కాదు. ఆయన తన జ్ఞానముతో సమస్తాన్ని శోధించే దేవుడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథములో మరి 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 28వ వచనం నుండి, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అంటండి. నిజంగా భూదిగంతములను సృజించిన దేవుడు ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన సమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట
అసాధ్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు, ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగ చేయవాడు ఆయనే. కాబట్టి శక్తిహీనురాలిగా ఉన్నట్లయితే, బలహీనుడిగా ఉన్నట్లయితే దేవాతి దేవుని సముఖంకి వచ్చి దేవుని స్తుతించు. ఆయన గొప్పతనాన్ని ఒక్కసారిగా నువ్వు పరీక్షించి ఆయన గొప్పతనం మీద ఆధారపడు. ఆయన సమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు, మరి శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగచేసే దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చొచ్చువారంట నూతన బలాన్ని పొందుకుంటారంటని, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమ్మసిల్లక నడిచిపోతారంటండి. నిజంగా ఇటు గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం కాబట్టి అతి మహోన్నతుడైన దేవుడు, మరి ఆయన స్తుతించబడాలి, ఆయన గణపరచబడాలి, మరి ఆయన నామము ఎల్ల బెరల స్తుతించదగినది. కాబట్టి దేవాతి దేవుడు భీకరుడై ఉన్నాడు. అటు దేవుడు నీ దేవుడు నా దేవుడు అయినందుకు, ఇటు దేవుడు మనల్ని అనుదినము కాపాడుతున్నందుకు, ఇటు దేవుడు మనల్ని మరణము తప్పించి మరి అనుదినము మన భారం భరిస్తూ మనకు పరిపూర్ణ రక్షణ కలిగ చేస్తూ మనల్ని నడిపిస్తున్న దేవునికి మాత్రమే ఘనత మహిమ ప్రభావములు కలిగినగాక. ఇటు దేవుని కొరకు ఎదురు చూచేవారిని నూతన బలాన్ని పొందుకుంటా, నూతన శక్తిని పొందుకుంటా అటు కృప దేవుడు మనకిచ్చినట్లు ప్రార్థన చేసుకుందామా. మహోన్నతుడా, గొప్ప దేవ అయా, అనుదినము మా భారమును భరిస్తున్న దేవా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నాయన నీవే మాకు రక్షణకర్తయి ఉన్నావయ్యా, మా పక్షమున పరిపూర్ణ రక్షణను కలిగించేవాడా మా నాయన. మరణము తప్పించుట నీ వశములో ఉన్నది కాబట్టి నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు, మంచి కాపరి స్తోత్రాలు, స్తుతి ఘనత మహిమ ప్రభావములకు యోగ్యుడా సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటిన ప్రతి బిడ్డలను బలపరచండి, వారి ఎట్టి బలహీనతలో ఉన్న యేసు నామమున తండ్రి వారు సమస్యలకుండా ప్రభువా నీ వాక్యములో స్థిరులై ప్రభువా అయా నీ కొరకు ఎదురు చూస్తూ నూతన బలాన్ని పొందుకునుటకు నేను మహిమపరచుటకు తండ్రి వాక్యమైన ప్రతి బిడ్డను బలపరచమని, వారి కుటుంబ పరిస్థితులు మార్చి ఉన్నతమైన స్థితిలోకి నడిపించి మీరే మహిమపరచబడతారని ఘనతా మహిమ ప్రభలు మీకు ఆపాదిస్తూ రక్షకుడిని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.